దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి తలసాని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికవేత్తగా మారని అన్నారు. పండుగలు గొప్పగా జరుపుకుని ప్రజలు సంతోషంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు వెల్లడించారు. బోనాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి తలసాని. సీసీ రోడ్డు నిర్మాణ పనులు సకాలంలో పూర్తయిన సందర్భంగా తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ లో సీసీ రోడ్ల పనులు సకాలంలో పూర్తయిన సందర్భంగా సరూర్ నగర వాసులు ప్రభుత్వ అధికారులతో కలిసి చిన్న ఉత్సవం నిర్వహించారు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. శంకుస్థాపన పూర్తయి సకాలంలో పనులు పూర్తి అయినందుకు వేడుకలు చేసుకుంటున్నట్లు కార్పొరేటర్ శ్రీవాణి తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నిధులు శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపనలు చేయడమే కాక అలాగే పనులు పూర్తి అయినాక స్థానికులతో కలిసి ఉత్సవాలు జరుపుకోవడం అంతే ముఖ్యమని అన్నారు. సరూర్ నగర్ డివిజన్ లో సీసీ రోడ్లు సకాలంలో పూర్తయినందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా తేనీటి విందు అనే కార్యక్రమం నిర్వహించుకున్నామని శ్రీవాణి చెప్పారు. ఇలానే డివిజన్ లో అన్ని పనులు పూర్తి చేసుకుని ఉత్సవాలు జరుపుకుంటామని కార్పొరేటర్ తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి హాజరై అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు బుక్కులు, పెన్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అల్లూరి అంటేనే ఒక ధైర్యశీలి అని అన్నారు సామా రంగారెడ్డి. రాధా ధీరజ్ రెడ్డి దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన గొప్ప మహని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని గుర్తించిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. తొట్టి కొమరయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు కుత్బుల్లాపూర్ కుర్మ సంఘం నాయకులు. ఈ సందర్భంగా తొట్టి కొమరయ్య త్యాగాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొట్టి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు జగత్గిరిగుట్ట డివిజన్ లో ఘనంగా నివాళులు అర్పించారు. తొట్టి కొమరయ్య త్యాగాన్ని స్మరించుకునే దిశగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కుర్మ సంఘం అధ్యక్ష పాలకృష్ణ కుర్మ, ప్రధాన కార్యదర్శి కుంటి మల్లేష్ కుర్మ, సలహాదారుడు ప్రతాప్ కుర్మ, 132వ డివిజన్ కుర్మ సంఘం అధ్యక్షుడు దుర్గయ్య కుర్మ, 126వ డివిజన్ సిద్ధులు, సెక్రటరీ బొమ్మ శ్రీధర్ కుర్మ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుడు చిన్న వయసులోనే తన పోరాటంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేపీహెచ్బీలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అలాంటి పోరాట పటిమ ఉన్న నాయకుడు దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సోషల్ మీడియాలో చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వెండిని పాలిష్ చేస్తే ఎంత తలతల మెరిసిపోతుందో ఈ చేపను చూస్తే అలా అనిపిస్తుంది. దీని పేరు హెయిర్ టెయిల్ ఫిష్. ప్రపంచవ్యాప్తంగా ఇది శీతల ప్రాంతాల్లో తప్పితే మిగతా అన్ని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. తెల్లగా గాజులా మెరిసిపోయే దేహంతో ఈ చేప అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీని వీపుపై ఉండే రెక్క ఎంతో పారదర్శకంగా కనిపిస్తుంది. ఈ హెయిర్ టెయిల్ ఫిష్ వీడియోను ఫీజన్ అనే నెటిజన్ జూలై 3న ట్విట్టర్లో పంచుకోగా ఇప్పటి వరకు 9.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో 78,000 లైకులు, 9,000కు పైగా రీట్వీట్లను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షేక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చరిత్రలోనే పవన్ కనీబిని ఎరుగని రికార్డును క్రియేట్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఖాతాను ఓపెన్ చేశారు. అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయింది. గంట గంటకు ఆయన ఫాలోవర్ సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే దాదాపు 9 లక్షల మంది ఇన్‌స్టాలో పవన్ ని ఫాలో అవుతున్నారు. తొలి రోజు ఆయన ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ మార్క్ దాటబోతుందని అంచనా. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే పవన్ కేవలం ఖాతా మాత్రమే తెరిచారు. ఇంతవరకు ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు 125 డివిజన్లో ప్రగతి యాత్రలో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్, ఫేజ్ 1 కాలనీలలో పాదయాత్రలు చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. 3.25 కోట్లతో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ద్వారకా నగర్లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మల్లారెడ్డి నగర్ ఫేజ్ 1, చెన్నకేశవ నగర్ లలో నూతన ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు, సెంటర్ మీడియన్ వెడల్పు తగ్గించాలని, పాత భూగర్భ డ్రైనేజీలను పెంచాలని ఎమ్మెల్యేని కోరారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, డీజీఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. నేడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలానికి చెందిన పలువురు యువకులు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి వనపర్తి నియోజకవర్గం, ఘనపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి రేవంత్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ని సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతి గాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాద్ లో తొలిసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో స్టోర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నగలంటే తనకు ఎంతో ఇష్టమని, డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడతానని ఈ సందర్భంగా మంచు లక్ష్మి అన్నారు. రకరకాల డిజైన్లతో ఆభరణాలు కనువింత చేస్తున్నాయని అన్నారు. ఆషాఢ మాసం ఆఫర్లు మహిళలకు ఒక వరం అన్నారు. మొదటిసారిగా తాను తండ్రితో నటిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అపురూప కాలనీ సాయిబాబా నగర్ పాండు బస్తీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ పాల్గొని అల్లూరి విగ్రహానికి పువ్వుల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా నగర్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకమైన గొప్ప మహోన్నత వ్యక్తి అల్లూరి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కొనియాడారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి ఒక మహోన్నతమైన శక్తి అని, భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడని కీర్తించారు. స్వాతంత్ర పోరాటం కోసం 27 వయసులో ప్రాణత్యాగం చేసిన వీరుడని గుర్తు చేశారు. వైద్య విద్య చదువుకోవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మరియు ఆర్టికల్ 371 డి నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85% మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగతా 15% అన్ రిజర్వ్డ్ గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు
కూడా పోటీ పడేవారు ఎంబీబీఎస్ సీట్లు పొందేవారు తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 56 కు చేర్చింది తెలంగాణ ప్రభుత్వం నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2850 సీట్లలో కాంపిటీటివ్ అథారిటీ కోటా కింద 1895 సీట్లు ఉండేవి ఇందులో 15% అన్ రిజర్వ్డ్ కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు దీంతో తెలంగాణ విద్యార్థుల సీట్లు కోల్పోవాల్సి వచ్చేది ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15% అన్ రిజర్వ్డ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది దీని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అన్ రిజర్వ్డ్ కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరణ చేసింది కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది నిజామాబాద్ జగిత్యాల ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి హనుమకొండ హైదరాబాద్ రంగారెడ్డి కామారెడ్డి మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ సూర్యాపేట వికారాబాద్ సంగారెడ్డి జిల్లా నేడు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోని 9 జిల్లాలు పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల వరంగల్ ములుగు భూపాలపల్లి ఖమ్మం హనుమకొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది ఈ జిల్లాలలో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది ఎల్పీజీ సిలిండర్ ధర చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ పెరిగింది చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను 7 రూపాయలు పెంచాయి దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్ ధర 1,780 రూపాయలకి చేరింది అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు గతంలో జూన్ నెలలో చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి అప్పటి నుంచి సోమవారం వరకు ఢిల్లీలో హోటళ్లు రెస్టారెంట్లలో వినియోగించే సిలిండర్ ధర 1773 రూపాయలుగా ఉంది మంగళవారం ఈ ధరను పెంచడంతో ఇప్పుడు అది 1780కి పెరిగింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహా అన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత నెలలో సగటు అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను ప్రతి నెల సవరిస్తూ ఉంటాయి ఈ ఏడాది ఏప్రిల్ మే జూన్ నెలలో వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా తగ్గాయి 3 నెలల విరామం తర్వాత ఇప్పుడు జూలైలో మళ్లీ పెరిగాయి వాణిజ్య గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతి నెల మొదటి రోజు నెలవారీ సవరణలకు గురవుతాయి కొత్త రేట్లు ప్రతి నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి కాగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు స్థానిక పన్నుల కారణంగా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈ సిలిండర్ల ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి మే నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 171 రూపాయల 50 పైసలకు తగ్గి 2028 రూపాయల నుంచి 1856 రూపాయల 50 పైసలకు దిగొచ్చింది మరోవైపు గృహ వినియోగ 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో 1103 రూపాయలు కాగా చివరిసారిగా మార్చి 1న ఈ సిలిండర్ ధర 50 రూపాయలుగా పెరిగింది అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది మరోవైపు ఒపెక్ సౌదీ అరేబియా ఆగస్టులో చమురు ఉత్పత్తిని 1 మిలియన్ బ్యారెళ్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి ఆసియా మార్కెట్లో డిమాండ్ వృద్ధి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి దీంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఫలితంగా గ్యాస్ సిలిండర్ ధరపైన ప్రభావం కూడా పడవచ్చు ఒపెక్ నిర్ణయాన్ని అమెరికా ప్రస్తుతానికి వ్యతిరేకిస్తుంది